జై ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జై ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు గవర్నర్ చేసేది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, ఆవిడే స్టార్ట్ చేసింది ముందర ప్రాబ్లము. కౌశిక్ రెడ్డి దగ్గర స్టార్ట్ చేసింది ఆవిడ. ఓకే, దీనికి వీళ్ళు ఫర్దర్ గా తీసుకెళ్తున్నారు. బట్ ఆవిడ ఇంకా స్టిల్ అదే పనిలో ఉన్నారు. ఆవిడ ఏదో ప్రజా దర్బార్ అని పెట్టి ఇది ఎక్కడ ఏ స్టేట్ లో ఏ గవర్నర్ చేయట్లా. ఓకే, ఇది కావాలని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నారు. ఇది ఓకే, వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ ఈస్ టోటలీ రాంగ్. ఓకే, ఇప్పుడు రాష్ట్రపతి గవర్నమెంట్ వైపు నుంచి ప్రోటోకాల్ అయితే వీళ్ళు పాటించాలి. ఆవిడ స్టార్ట్ చేసింది కాబట్టి వీళ్ళు దాన్ని పొలిటికల్ గా తీసుకెళ్తున్నారు. పొలిటికల్ ముందర అయితే బాగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ లో అయితే బోత్ ఆర్ వెరీ గుడ్. అవును, చెప్పండి. కొత్త రాజకీయ పార్టీ, రాష్ట్రపతి ఎలక్షన్స్, ఈ రెండు కేసీఆర్ గారు ఏం చేసే అవకాశం ఉంది, ఎలా చేయాలి ఆయన? ఆయన అన్నాడు ఎల్లయ్యనో మల్లయ్యనో నేను ప్రైమ్ మినిస్టర్ చేయడానికి లేదు అన్నాడు. మరి ఎవరిని చేస్తారు, ఏది ఎజెండా క్లియర్ గా చెప్తే ముందర అప్పుడు దీనికి ఏదన్నా ఎట్లా ఉంటది అని రెస్పాన్స్ చెప్పచ్చు. అంతేనా? ఓకే, రాష్ట్రపతి ఎలక్షన్ లో కేసీఆర్ గారు రాష్ట్రపతి ఎలక్షన్ లో బాగానే అవ్వచ్చు. ఫైనల్ గా చెప్పండి, కేసీఆర్ గారు రాష్ట్రపతి ఎలక్షన్ లో ఏం చేస్తే బాగుంటది? ప్రతిపక్ష యునైటెడ్ ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. అంతేనా? కాంగ్రెస్ తో కూడిందా, కాంగ్రెస్ లేనిదా? వితౌట్ కాంగ్రెస్ నాట్ పాసిబుల్ కదా. నాట్ పాసిబుల్? ఓ, ఇదేదో గుమ్మడి అభ్యర్థి పెట్టాలి అంతే. గుమ్మడి అభ్యర్థిని పెట్టాల్సింది, అటు ఇటు తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది అంటే. ఇది కేసీఆర్ గారికి అధికార పార్టీనే గెలుస్తున్నారు. ఏ రాష్ట్రపతి ఎన్నిక అయినా ప్రతిపక్షం గెలవడం అసంభవం. అంటే అప్పుడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అప్పుడు కాదు 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 మిత్రమా, కాదు కాదు, పరిణామాలు ఎప్పుడు ఒక ఇప్పుడు లేవనుకోండి. ఇందిరాగాంధీ గారు అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు అఫీషియల్ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్, ఆమె ఏం చేసిందంటే వివి గిరి గారిని ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పెట్టి ఆవిడే మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంతటా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలువుగా చీలిపోయింది. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయారు, వివి గిరి గారు గెలిచారు అప్పుడు. సో ఇట్లాంటి పరిణామాలు ఇప్పుడన్నా జరుగుతూ ఉండొచ్చు. అంతే, నేషనల్ పార్టీ, కాంగ్రెసే ప్రధానమైన పాత్ర. కరెక్ట్ కరెక్ట్, రైట్. ధన్యవాదాలు, బాగా మాట్లాడారు జయప్రకాష్ గారు. ఇక